बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। बेहद పిల్లలందరికీ స్వపరివర్తన అయ్యేటువంటి ఆత్మలకి, విశేషమైన ఆత్మలకి, విశేషమైన సేవాదారి స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి, విశ్వం మొత్తానికి వెలుగునిచ్చే ఆత్మలకి, విశ్వనకు శాంతి కిరణాలను అందించే ఆత్మలకు దాదాజీ యొక్క పవర్ని తీసుకొని విశ్వ ఆత్మలకి పవర్ ఇచ్చేటువంటి ఆత్మలకి, విశ్వ వాయుమండలాన్ని పరివర్తన చేసే ఆత్మలకు, విశ్వ సేవాదారి ఆత్మలకు, విశేషమైన ఆత్మలకు, ఎవరైతే బాప్ సమానంగా అయ్యేటువంటి పిల్లలు ఉన్నారో, పూర్తిగా బాప్ గుణాలను ధారణ చేసేటువంటి ఆత్మలకి, చోటురాం బాపూజీ, బాప్ అంటే ఎవరు, బేహద్ ఆల్మైటీ అదార్టి బాప్ మరియు చోటురాం బాపూజీ ఆఖరి రూపంలో ఉన్నారు. బేహద్ బాప్ దాదాజీ సాకార రూపంలో ఉన్నారు. బాపూజీ సమానంగా అఖరి సాకరి లాగా ఫరిస్తాలాగేటువంటి ఆత్మలు స్వపరివర్తన అవ్వగలుగుతారు. ఫరిస్తాగా రూపాన్ని ధారణ చేయటంతో, ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయటంతో ముక్తి మరియు జీవన్ముక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి విశేషమైన సేవాదారి అవినాశి ఆత్మలకు బాపు యొక్క సాంగత్యంలో ఉండే స్పెషల్ ఆత్మలకి సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బేహద్దుకే బేహద్ పరంధామంలోకి వెళ్ళి, అనగా సుఖము దుఃఖము లేనటువంటి ప్రపంచంగా, నీది నాది అనేటువంటిది లేని ప్రపంచము, మోహము మాయ తగులుపాటు లొంగుబాటు వెలుతురు చీకటి అనేది లేనటువంటి ప్రపంచము, అది బేహద్ పరం ప్రకాశంతో పరం శాంతి వాయుమండలం కలిగిన ఆత్మ ఉన్నటువంటి ప్రదేశము. బేహద్ పిల్లలు బేహద్ ప్రకాశం లోపల ఉండేటువంటి ఆత్మలు. వీళ్ళు పాలలాంటి తెల్లటి పరం ప్రకాశం, పాల సముద్రంలాగా ఉండేటువంటి వైబ్రేషను, అవినాశి సముద్రము, మహాసముద్రము, మహాసాగరం కూడా అతి చిన్నదైపోతుంది దీని ముందు. బేహద్దుకే బేహద్దు మహాసముద్రము అని భావించండి. ఇక్కడుండే సముద్రము ఆ సముద్రంను పోలిస్తే సూది మనమోపినంత, అంత పెద్ద బేహద్దు పరం లైట్, పరం ప్రకాశం యొక్క మహాసముద్రము. బేహద్దు పిల్లలు అక్కడ ఏం చేయాలి, పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్స్ని, పరం మహాశాంతి, బేహద్దు పరం మహాశాంతి వైబ్రేషన్స్ను సంకల్పం ద్వారా పంపించాలి. ఆత్మ పరం ప్రకాశం లోపల మునిగిపోవాలి, అప్పుడే అవినాశిగా అయిపోతారు. అవినాశి పరంధామంలోకి వెళ్ళాలి. ఇలాంటి స్థానమును బాపూజీ ఏదైతే మనకు చెప్తూ ఉన్నారో దాన్ని మనము పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ యొక్క అనుభవాన్ని పొందాలి. ఎటువంటి స్థానంలోకి వెళ్తామో అలాంటి వైబ్రేషను స్థితి అనేది ఉంటుంది అవినాశి స్థానము. ఎప్పటికీ కూడా అక్కడ భూమి అనేది లేదు, స్థూలము లేదు, తత్వాలు లేవు, మహత్తత్వము లేదు, సూక్ష్మతత్వము లేదు, పంచతత్వము లేదు. కనుక అది ఎప్పటికీ వినాశనము కాదు. అవినాశి బేహద్దుకే బేహద్దు పరంధామము. స్థూలమే లేనప్పుడు దుఃఖము బాధ చింత అనేది లేనేలేదు. అలాంటి ప్రపంచాన్ని బాపూజీ తయారు చేస్తూ ఉన్నారు. అందుకని మనము ఎంత అలర్ట్ ఉండాలి, బాపూజీ స్మృతిలో ఉండాలి. అందుకనే ఎవరు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నారు అందరూ కూడా. మన్ని తీసుకుని వెళ్ళటానికి ఎవరొచ్చారు అంటే బేహద్దుకే బేహద్దు దాదాజీ. ఈ విషయాన్ని మీరు ధ్యాసగా ఆలోచించండి. మనసు లోపల ఖుషి అనేది ఉండాలి. విశ్వంలో అందరికీ శాంతి, పరం శాంతిని అందించాలి.
విశ్వంలో పరమ సుఖం కూడా ఎలా ఇవ్వాలో మీకు తెలుసు. ఎలా లభిస్తుంది అంటే, ఎప్పుడైతే బేహద్దు ఆత్మలు వాయుమండలాన్ని మార్చటం కోసం పరమశాంతి వైబ్రేషన్స్ను పంపిస్తూ ఉంటే, ఎప్పుడైతే మీరందరూ నిస్సంకల్పంగా అయిపోతే వాయుమండలంలో వాతావరణంలో పవరు చేరుతుంది. అది శ్వాస ద్వారా అందరికీ చేరుతూ ఉంటుంది. పరమశాంతి వాయుమండలంలోకి వెళ్ళిపోతుంది, పరమశాంతి శ్వాసలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పరమశాంతి సంకల్పాలు వేస్తూ ఉంటారో అదే మల్టిపుల్గా అయిపోయి అంతా వైబ్రేషను వాయుమండలాన్ని మార్చేస్తుంది. అలాంటి స్థితిని తయారు చేసుకోవాలి, అలా పురుషార్థం చేయాలి. ఇప్పుడు నేను కొంచెం వాణి చదివి వినిపిస్తాను అంటున్నారు మా సేవాదారి సాతీలకు. ఎవరు లభించారు? బేహద్దు బాపూజీ. బేహద్దు బాపూజీని పూర్తిగా సాతీగా తయారు చేసుకోండి. తమరు సేవాదారిగా ఎవరైతే తమను తాము అనుకుంటారో విశ్వ పరివర్తనకు నిమిత్తము అవుతారు. సేవాదారి సాతీల్ని కలుసుకోవటం కోసం ఉన్నతోన్నతమైన స్థానంలో ఉన్నతోన్నతమైన స్థితిలో ఉండే బేహద్ దాదాజీ సేవార్థం భూమి మీదకి వచ్చారు. మిమ్మల్ని సేవార్థం నిమిత్తం చేశారు. దాదాజీ ఎవరు? ఉన్నతమైన స్థానంలో ఉండే ఆత్మ. దాదాజీ అంటే బేహద్కే బేహద్ ఆల్మైటీ అథారిటీ పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో మరి ఉన్నటువంటి ఆత్మ. మీ యొక్క ధ్యాస ఆ విధంగా పైన బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఉండే విధంగా సంకల్పం చేయండి. బేహద్ స్థానంలో బేహద్ స్థితిలో స్థిరం కండి. బేహద్ సేవార్థం మళ్ళా భూమి మీదకి రండి. సేవ చేస్తూ మళ్ళా మీ బుద్ధితోటి బేహద్కే బేహద్ కళల పరంధామానికి వెళ్ళిపోండి. ఉన్నతోన్నతమైన సహకార స్థానంలో స్థిరం కండి. ఉన్నతోన్నతమైన కూడా ఇక్కడ బేహద్దు స్థానము బాపూజీ ఉన్నది, బేహద్దు పిల్లలు ఉన్నది. బాపూజీ ఏం చేస్తున్నారు? సహకార స్థానంలో ఉండి కూడా ఉన్నతోన్నతమైన స్థానంలో మన బుద్ధితోటి ఉంటున్నారు. బేహద్దు సేవ ఎడల మీరందరూ కూడా నిమిత్తం కండి. ఆ స్థానం వైపుకు అనేక ఆత్మల యొక్క దృష్టి ఇప్పుడు వెళ్ళిపోతుంది. దాని గురించి ఆలోచిస్తున్నారు, అక్కడ ఏమవుతుంది, ఏమున్నది అని. ఆ యొక్క జ్ఞానం అయితే బాపూజీ మనకిచ్చారు. వాళ్ళు ఆలోచన చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏ స్థానంలో అయితే మరి మీరు సంకల్పం చేస్తూ ఉన్నారో అందరి యొక్క సంకల్పాలు ఆ స్థానం వైపుకు వెళ్ళిపోతున్నాయి. అందరి దృష్టి అటువైపుకు వెళ్ళిపోతుంది. బాపు యథార్థమైన స్థానం గురించి చెప్పారు. ఈ యొక్క దృష్టిలో అందరి యొక్క దృష్టిలో ఉన్నతమైన స్థానమే ఉంది. భగవంతుడు పైన ఉన్నారని భక్తులు కూడా అంటూ ఉంటారు. సాకార రూపంలో సర్వాత్మల దృష్టి ఆ మహాన్ స్థానంలోకే వెళ్ళిపోతూ ఉంది. శ్రేష్టమైనటువంటి గమ్యం చూపిస్తూ ఉంది. ఇదే మనం చేరుకోవాల్సిన మూల స్థానము, గమ్యము. దీని గురించి అయితే మీకు తెలిసిపోయింది. అందరి కూడా పరిచయము అందరికీ అందించండి. బేహద్ విశేషమైన కార్యం కోసం సేవార్థం మీరు భూమి మీదకు వచ్చారు. పొందాల్సింది కూడా సేవా ప్రాప్తి. ఇదే శ్రేష్టమైన గమ్యము, ఠికానా. విశ్వము శ్రేష్టంగా తయారు కావటానికి శ్రేష్టమైన మూలలో నుండి మరి అనేక మంది ఆత్మలు కూడా వచ్చారు. సదాకాలికంగా అవినాశిగా వాళ్ళకి ప్రాణదానం చేయండి. అంటే ఆత్మల్ని అవినాశిగా తయారు చేయండి. ఈ బేహద్ కార్యం ద్వారా మరి హయ్యెస్ట్ విశాలమైన రూపంలో మరి అడ్వర్టైజ్మెంట్ అవుతూ ఉంటే సేవ కూడా వృద్ధి అవుతుంది. ఈ భూమి పైన ఏది కూడా దాగబడదు. అణిచిపెట్టినటువంటిది కూడా అకస్మాత్తుగా తవ్వకాలలో బయటపడుతూ ఉంటాయి కదా. అప్పుడు ఖుషీగా మాకు ఈ పరిశోధన చేశాము, ఇది కనిపెట్టాము అనుకుంటారు. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక ఖజానా ప్రాప్తి స్థానము మీకు కూడా ఇదే. అది గుప్త స్థానం. ఇలా అనుభవం యొక్క నేత్రం ద్వారా చూస్తూ అర్థం చేసుకోండి, దానిలో మునిగిపోండి.
గుప్త ఖజానా యొక్క స్థానం మీకు మరలా లభించింది. నెమ్మది నెమ్మదిగా అందరు మనసుతోటి ముఖంతో నోటి నుండి ఇదే మాట వెలువడాలి. ఏమని? మేము పొందాము, మేము చూసాము, అనుభవం చేసుకున్నాము, మేము పొందాము అని. అందరూ ఎప్పుడైతే ఈ యొక్క అనుభూతిని పొందుతారో, గుర్తిస్తారో, శ్రేష్టమైన ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి విచిత్రమైన బాపు, విచిత్రమైన లీల, విచిత్రమైన స్థానాన్ని చూసి కూడా హర్షిస్తూ ఉంటారు. ఇది వండర్ఫుల్ యొక్క విషయము, వండర్ఫుల్ కార్యం కూడా ఇదే. అందరి నోటి నుండి ఇదే మాట సదా వినాలి, అనాలి, అప్పుడు అనుభూతి కూడా చేసుకోగలుగుతారు. దీనికోసం ఏమేమి తయారీ చేస్తూ ఉన్నారు? బేహద్దు పిల్లలు అంటూ ఉన్నారు అమ్మ. బేహద్దు పిల్లలు సదాకాలిక అనుభవం చేయించడం కోసమే తయారీ అవుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. తయారీ అనగానే తమ స్థితిని తయారు చేసుకోవటము, అందరికీ వైబ్రేషన్లు పంపటము. పరం శాంతి. అందరికీ ప్రేస్మృతులు మరియు నమస్తే. బేహద్దుకే బేహద్దు. పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. ధన్యవాదాలు. పరం మహాశాంతి.